వెల్కమ్ టు ఒక నిమిషం పద్మ గారు, వెల్కమ్ బ్యాక్. పద్మ గారు, విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు? ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక ప్రశ్న. అంటే విజయసాయిరెడ్డి గారు ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సమ ఏదో ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడినప్పుడు బీజేపీ మీద విశ్వాసం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఒక విశ్వాసం ఉందంటూనే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాం, మమ్మల్ని రమ్మని అడుగుతారు, ఇదేంటి అనేటువంటి ఒక ప్రశ్న నేను చంద్రబాబు నాయుడు గారు వేశారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు, అధికారంలో ఉన్నారు కనుక అడిగినటువంటి ప్రశ్నకి, జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి ఇస్తారనే నమ్మకం ఉంది అనేది. ప్రధానమంత్రి ఒక సంతకంతో ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, ఇచ్చినటువంటి హామీ ఇస్తారని నమ్మకం ఉంది అనేటటువంటిది. అంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొంత కన్విన్స్ చేసుకోవాలి, ప్రత్యేక హోదా సాధించడంలో ఆయన మీద ఒక నమ్మకం ఉంది అనేటటువంటిది చెప్పడం. కానీ అదే సందర్భంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, ఈ పార్లమెంట్ సెషన్ లో ప్రకటన చేయకపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మాకు అవిశ్వాసం అనేది పెట్టడానికి వెనకాడడం లేదు. ఇవి రెండు పెద్ద భూతద్దంలో చూసేసి ప్రధానమంత్రి మీద విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు అని, అసలు అవిశ్వాసానికి వెనకాడుతూ ఈ ప్రభుత్వం మీద ఒక మాట అనడానికి కూడా వెనకాడుతున్నటువంటి మీరు ఇవాళ రాష్ట్రం కోసం ఇవాళ ఎన్డీఏ నుంచి బయటకు వస్తాం, ఎన్డీఏ కన్వీనర్ గా బయటకు వస్తాం, లేకపోతే అవిశ్వాసానికి మేము మద్దతు ఇస్తాం, లేకపోతే మేమే పెడతాం అనేటటువంటి పెట్టాల్సింది బదులు ఎదుటి వాళ్ళని పెట్టే వాళ్ళని వేలెత్తి చూపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున అనేది అసందర్భం. ఇవాళ విశ్వాసము అవిశ్వాసము అనేటటువంటి, అవిశ్వాసం పెడుతున్నామంటేనే ఏంటి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, మీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడుతున్నాం, మిగతా పార్టీల మద్దతు కూడగడతాం అని అన్న తర్వాత ముసుకేసుకున్నారు, మీ ముసుగు తొలగించి బండారం బయట పెట్టాలి అని చెప్పి పార్టీ శ్రేణులకైనా దిశానిర్దేశం చేశారు. జనాల్లోకి వెళ్ళి చెప్పండి బ్రహ్మాండంగా వైసీపీ ఏం చేస్తున్నారు. ముసుగు ఏముంది ఇందులో, ప్రత్యేక హోదా దానికి సంబంధించిన ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికైనా సరే మేము మద్దతు ఇస్తున్నాం అన్న, అందులో ముసుగేముంది, ఓపెన్ గా ఉంది. ప్రత్యేక హోదా ప్రధానమంత్రి ఇవ్వాలి, ప్రధానమంత్రితోనే ముడిపడి ఉన్నది కనుక ప్రధానమంత్రి మీద ఇస్తారనే నమ్మకం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని చూసి, లేకపోతే టీడీపీ వైసీపీ ఎంపీల రాజీనామాలకు సిద్ధమైతే ఆ ఒత్తిడిని చూసి ఆయన ఇస్తారనే నమ్మకం ఉంది. ఆ పరిస్థితికి నెట్టబడతాడు ప్రధానమంత్రి అని చెప్పడం, ఒత్తిడికి నెట్టబడతాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 25 మంది ఎంపీలు గెలిపించండి, మనం ఎవరు మద్దతు ఇస్తానంటే అవిశ్వాస తీర్మానం రేపొద్దున, ఈ అవిశ్వాస తీర్మానం ఎన్ని పెడుతున్నాం, రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామంటే వాళ్ళకి సంతకం పెడదామనే మాట మాట్లాడారు. బట్ ఇప్పుడైతే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం ఇవ్వాలి, ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇస్తానంటుంది కదా అనే మాటకి వైసీపీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ మోసం చేసింది, ఈ రాష్ట్రాన్ని వాళ్ళని నమ్మలేము, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వం ఇస్తుందని అనుకుంటున్నాము అనేటువంటి ఒక మాట వచ్చింది అక్కడ ఇష్యూ. ఇప్పుడు రెండు విషయాలండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి 25 మంది ఎంపీలుగా పోరాడడం ఒకటి, 25 మంది ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడడం, అవిశ్వాసానికి మద్దతు పలకడం, దానివల్ల ఇప్పుడు ప్రభుత్వమే ఒక ప్రకటన చేయించేటటువంటి పద్ధతి ఒకటి. ఇప్పుడు ఇవ్వకపోతే, ఈ ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే ఎవరు ప్రత్యేక హోదాకి ఇస్తామంటే వాళ్ళు మద్దతు ఇవ్వడం సరే. అందులో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనలో అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కనీసం విభజన చేసేటప్పుడు ఒక విభజన చట్టంలో పెట్టి ప్రత్యేక హోదా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితిని కల్పించి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. కనుక ఇవాళ ఏదో జీరో అయ్యాం కాబట్టి ఏపీలో దాని నుంచి కోలుకోవడానికి ప్రత్యేక హోదా ఇస్తాము అనేటటువంటి ఒక హామీ ఇస్తోంది తప్ప కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఏపీ మీద ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు తన రాజకీయ భవిష్యత్తుని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుని కాపాడినటువంటి ఏపీని ఇట్లా అన్యాయం, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుంది కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానంది కదా వెల్కమ్ చేద్దాం అటువంటి వైఖరిలో వెళ్ళచ్చు. ఈ సంవత్సరం పాటు అధికారంలో ఉన్నటువంటి కేంద్రం నుంచి రాబట్టడం ఒకటి, ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రం ఇవ్వకపోతే వచ్చేసారి ప్రత్యేక హోదా అనేటటువంటి ఎవరికి ఇస్తే వాళ్ళ మద్దతు ఇవ్వాలనేటటువంటి అది చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళకి ప్రత్యేక హోదా అనేటటువంటి చుట్టూనే తిరుగుతుంది, ఎవరికి మద్దతు అయినా, ఎవరిని పొగిడినా, ఎవరిని తిట్టినా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది మా రాజకీయం. గత 4-5 రోజులుగా జరుగుతుంది. ఈశ్వరరెడ్డి గారు ఒక కామెంట్ చేశారనే మాట నిన్న చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కూడా వచ్చింది, విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది అని పద్మగారు చెప్పింది. మీరు విన్నారు కదా, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒత్తిడి పెట్టినా ఏం చేసినా వాళ్ళ ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఇప్పుడు వేరే వాళ్ళైతే ఇవ్వలేరు కదా, ఆ ప్రయత్నం చేస్తున్నాం మేము అనేది. దీన్ని మీరు ఒక ముసుగేసుకుంది వైసీపీ అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? ఇక్కడ డెమోక్రటిక్ ప్రాసెస్ లో 2 అంశాలు ఉంటాయండి. ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతేనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. నాకు లోపల విశ్వాసం ఉంది, అయినా నేను ప్రజల కోసం పెడుతున్నా అనేది ఎట్లుంటుందంటే, బార్డర్లో యుద్ధం చేయడానికి వచ్చిన సైనికుడు లొంగిపోయి ఇంకా నేను చేతులు ఎత్తేసాను అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఒక అంశాన్ని మీరు సీరియస్గా పరిగణిస్తే, విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి, రాజమోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి, నిన్న ఎన్డీటీవీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి.
సో ఎన్డీటీవీ అతను చాలా స్ట్రైట్గా డూ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ మోడీ ఎస్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ఆన్సర్ అండ్ వాట్ వుడ్ యూ సే అబౌట్ ద స్పెషల్ స్టేటస్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ కేటగారికలీ డిలేడ్ ఇదే ఆన్సర్ అంటే కొంచెం డిలే అయింది బట్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మోడీ సో మోడీ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో హౌ కెన్ యూ ఇంట్రొడ్యూస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ చెప్పండి నాకు అసలు ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా ఇదిగో ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు అనేది అవిశ్వాస తీర్మానం నాకు నమ్మకం ఉంది అయినా నేను ఒత్తిడి కోసం పెడుతున్నానంటే నువ్వు ఎక్కడో లొంగిపోయినట్టే విధానం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక పక్క అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రెండో పక్క అవిశ్వాస తీర్మానం పెడుతూ దానికి మీరు కూడా తోడండి అనే విధానం ఇది పార్లమెంటరీ సిస్టంలో దొంగ అన్నట్టుగా కనబడుతుంది కానీ మీరు ఎందుకు లొంగిపోయారో మీ అవసరాలు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా తెలిసిపోయింది మీరు రాజ్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసుకోండి స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు మాకు తెలుసు ఈ అవిశ్వాసం ద్వారా ఏం జరగదని ఈ ధర్నాల ద్వారా ఏం జరగదని నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఏం జరగదు కానీ రాబోయే బీజేపీ ప్రభుత్వానికి మేము మా బలాన్ని పెంచుకొని కండిషన్స్ పెడతాం అంటే మీరు ఈవెన్ కాంగ్రెస్ కూడా కన్సిడర్ చేయలేదు మీరు జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లో కూడా లేదు అట్లీస్ట్ కొంతమంది అయినా మాట్లాడారు వస్తే ఏ ప్రభుత్వం వస్తే దానికి మీ కండిషన్ అదే 25 మంది ఎంపీలు ఎవరు వస్తే ఎవరు ఇప్పుడు పద్మనాభ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నాడు తప్ప అది లేటర్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గందరగోళం ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో గందరగోళం వచ్చింది ఆ తర్వాత మళ్ళా ఈ వీళ్ళందరూ మధ్యలో వచ్చేసారు సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి సుజనా చౌదరి గారు మాట్లాడుతుంటే అడ్డంబడి విధానం ఆ తర్వాత కంప్లైంట్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళకి దేహగాట్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ బీజేపీ నో డౌట్ ఉంచుకోమనండి బట్ ఈ డ్రామా ఎందుకు ఇక్కడ మీరు నో కాన్ఫిడెన్స్ పెడతాం అందరూ రండి ఈరోజు మీతోటి నో కాన్ఫిడెన్స్ పెట్టమన్న పవన్ కళ్యాణే డిఫర్ అవుతా ఉన్నాడు ప్రజాస్వామ్యబద్ధంగా జయప్రకాష్ నారాయణ గారే డిఫర్ అయిపోయారు ఉండవల్లి గారే డిఫర్ అయిపోయారు ఇంకెవరి కోసం పెడుతున్నట్టు మీరు మీకు విశ్వాసం ఉందా మోడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఈ 12 నెలల్లో ఇంకేమైనా చేస్తారా మేము విశ్వాసం మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు ఎన్డీఏలో కొనసాగుతున్నారు ఏ విశ్వాసంతో కొనసాగుతున్నారు ఎన్డీఏ అనేది తర్వాత నేషన్ వస్తుంది మేమే దాన్ని అంటగాగుతాయని చెప్పట్లేదు ప్రభుత్వం నుంచే బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏ ఎంత మాకు కానీ కాంగ్రెస్ మీద విశ్వాసం ఉందా ఏం అవసరం లేదు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద ప్రభావం ఏమంటే ఇప్పుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది వైసీపీ ఏమని చేశారు మీరు వాళ్ళు ఇప్పుడు బీజేపీ మీద విశ్వాసం ఉంది మాకు వాళ్ళు పెట్టొచ్చు అనేటువంటి మాట మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు దాన్ని నేనేమంటాను మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేను వస్తే ఇస్తానంటుంది బీజేపీ ఇవ్వలేదు కదా 4 ఏళ్లలో ఇవ్వలేదు అనేది కదా బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తారా అంటే హైపోథెటికల్ గా మనం ఇక్కడ ఎట్లా ఇప్పుడు మనం మాట్లాడుతుందా ప్రత్యేక హోదా గురించి కదా నేను చెప్తే వినండి ఇప్పుడు ప్రత్యేక హోదా చుట్టూనే నడుస్తుంది కదా చర్చ యు కెనాట్ బిలీవ్ చెప్తున్నా ఈవెన్ కాంగ్రెస్ కూడా మీరు ఈ రాష్ట్రాన్ని వెలుగొట్టేటప్పుడు ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని తలుపులు మూసేసి పార్లమెంట్ ని ఇంకొక నేషనల్ పార్టీని కలుపుకొని చేసిన మీరు మీ మాటలు ఎవరు నమ్ముతారు వైసీపీ కూడా ఇప్పుడు పద్మగారు కాంగ్రెస్ ని నమ్మలేము కాబట్టి మిగిలింది ఎవరు నమ్మాలి మేము ఫ్రెండ్లీ తెలుగుదేశము వైసీపీ ఇద్దరు కూడా కాంగ్రెస్ ని నమ్మలేము లేదా ఒక మాట కాంగ్రెస్ ని నమ్మలేము ద్రోహం చేసింది వాళ్ళు బీజేపీ ఉంది బీజేపీ మోసం చేసింది మరి ఏంటి మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ఇస్తారు ఎట్లా ఇస్తారు చెప్పండి నేను అనేది దేశ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు వస్తాయి ఈ రోజు మనం చెప్పలేము మీరు ఒక మార్పును ఊహిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు చెప్పలేము కాబట్టి ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎన్నికల్లో మేము వస్తాం దయచేసి మాకు ఇవ్వండి మా నాట నమ్మండి అంటే నమ్మే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు రెండవది మాతో స్నేహం చేసినటువంటి మాతో ప్రామిస్ చేసినటువంటి బీజేపీ పార్టీ కక్ష కట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్న విధానాలకి నిరసన తెలియజేస్తూ మేము బయటకు వచ్చాం రేపు ఎన్డీఏ నుంచి కూడా ఎందుకు రాలేదంటే ఎస్ ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ లో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఉండొచ్చు కాబట్టి నెక్స్ట్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తారంటే నో మై ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్ నో భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అనేది ఎక్స్పోజ్ చేస్తున్నారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా చూద్దాం ఈ పరిస్థితి ఉంది ఓ పక్క అవిశ్వాసం అంటున్నారు అవిశ్వాసం అంటూనే విశ్వాసం అంటున్నారు అనే మాట ఒకటి మనం మాట్లాడుకుంటున్నాము కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళు వచ్చినా చేయరు వాళ్ళు మళ్ళీ అబద్దాలే మాట్లాడతారని రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి చేస్తే రెండు జాతీయ పార్టీలే చేయాలని లేదు పరిణామాలు ఏమవుతాయో తర్వాత చూద్దామని మీరు అంటున్నారు ఎట్లా
ప్రజలకి ప్రత్యేక హోదా మళ్ళీ మేము వస్తే తెస్తామని ఎవరు చెప్తారు? ఎట్లా నమ్మిస్తారు? అంటే నాలుగేళ్లు నమ్ముకున్న ప్రభుత్వాలే మోసం చేసింది. ఇప్పుడు ఎవరి మీద నమ్మకంతో మూవ్ అవ్వాలనేది ఈ రోజు మనం చెప్పలేమండి దేశ రాజకీయాల్లో. ఏదో రేపు వీళ్ళిద్దరికే వీళ్ళిద్దరు బలవంతులాగా వీళ్ళిద్దరు తప్ప ఇంకొకడు ఎవడు లేడన్నట్టుగా ఇది కాదు. హూ కెన్ సే బట్ ఎవరు చెప్పలేము చెప్పలేదు. నేను అంటున్నా నేను టైం ఉంది ఉన్నటువంటి దాని గురించి మాట్లాడదాం మనం. ఈ రోజు ఉన్నటువంటి దాన్ని అచంచలమైన విశ్వాసాన్ని బీజేపీ మీద మీరు ప్రకటిస్తూ అవిశ్వాస తీర్మానానికి మోడీ గారు లేకపోతే బీజేపీ విశ్వాసం ఉంది అన్న తర్వాత ఇక అవిశ్వాసం అనే మాట ఎక్కడదనే ప్రశ్న వస్తుంది కదా. అసలు మాట్లాడడానికి అర్థం ఉండాలి ఆ మాట్లాడడానికి. అవిశ్వాసం పెట్టడం వల్ల ఒత్తిడికి గురై మోడీ ప్రత్యేక హోదా ఇస్తాడనేటటువంటి నమ్మకం ఉంది అనేటటువంటి మాట్లాడుతున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటంటే అసలు రాజకీయాలు మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? అవిశ్వాసం అంటే విశ్వాసమా? అవిశ్వాసం పెట్టడం వల్ల ఏపీకి సంబంధించి పరువు పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం ఉంది అన్నాం తప్ప ఏమిటి వాదన? ఓకే ఒత్తిడి పెంచబడతాం. విజయబాబు గారు, ఈ విశ్వాసం అంటే అవిశ్వాసం ఎందుకు? చంద్రబాబు గారి ప్రశ్న ఇది. బట్ స్పష్టంగానే చెప్తుంది కాంగ్రెస్ పార్టీని మేము నమ్మలేము, నమ్మము. విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఒక క్లారిటీ ఉంది. బీజేపీ మీద ఇస్తారనే నమ్మకం ఉందని పద్మగారు దానికి ఏం చెప్తున్నారంటే మరి ఉన్నవాళ్ళు వాళ్లే కదా, ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఇది ఒక ఒత్తిడి పెట్టో లేకపోతే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆలోచన చేసుకుని ఇస్తారేమో వైఖరి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా మీద పదే పదే వాళ్ళు వేసే పాఠాలు వాళ్ళు చెప్తున్నారు. మనం పదే పదే చెప్పేది ఏంటంటే ఈ ప్రత్యేక హోదా అనే నినాదంతో రాబోయే ఎన్నికలు పొలిటికల్ స్టేక్ కోసం ఎవరికి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకైతే ఈ విషయంలో ఎవరు కూడా సిన్సియర్గా చేస్తున్నారనో విశ్వాసం కించిత్ లేదు. కారణం ఏంటంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్. పొలిటికల్ గేమ్ నుంచి తెలంగాణ కూడా ఒకప్పుడు ఏంటంటే పొలిటికల్ గేమ్ కింద మొదలైంది. ప్రతిసారి తెలంగాణ అనేది ఒక పొలిటికల్ కార్డుకి ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రావడం, తర్వాత వీళ్ళ వ్యవహారాలన్నీ తెలిసి ఒక ప్రజా ఉద్యమం కింద అది రూపుదాల్చింది. దాన్ని సరే తర్వాత మళ్ళీ పొలిటికల్ లీడర్స్ క్యాప్చర్ చేస్తారు, అది వేరే ప్రస్తావన. కానీ ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా సిన్సియర్గా హోదా కోసమే మొత్తం యావత్తు శక్తులు మేము ధారపోస్తున్నాం, ఇందులో లాభ నష్టాల వ్యవహారం లేదు అన్న వ్యవహారం ఏ పార్టీకి మీద లేదనేది వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి మీ పొలిటికల్ నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అనేది, అంటే ప్రతిష్ట కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ద్వారా మళ్ళీ తిరిగి బలం పుంజుకోవాలనేది ప్రయత్నం, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ సస్టైన్ అవ్వాలనేటువంటిది ప్రయత్నం, అధికారం కోసం ఏమైనా సరే మనం దీన్ని రావాలి ఈసారి మిస్ అవ్వకూడదు అనేది వైఎస్ఆర్సీపీ వ్యవహారం. అసలు పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి నేపథ్యంలో దీని ద్వారా మళ్ళీ ఉద్యమాలు చేసి మనం ఉనికిని చాటుకోవాలనేటువంటిది వామపక్షాలు. అంతే తప్ప అందరూ కలిసి సిన్సియర్గా ఒకే ఇష్యూ కోసం మనం మీడియా అంతా కూడా కోడెక్కొస్తా ఉంది, మీడియా కూడా భుజానికి ఎత్తుకుంది ఇది ఒక ప్రజా ఉద్యమం కింద రావాలని, అయినా కూడా వాళ్ళకి వినపడదు కనపడదు. ఎందుకనంటే పొలిటికల్ ఎజెండా అనేదే ప్రధానం. కాబట్టి తర్వాత ఈ పర్టికులర్ ఇష్యూకి వచ్చేసరికి విశ్వాసం అవిశ్వాసం, 3.5 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు ఎన్డీఏలో అంటగాయగారు. ఇవాళ మీకు వాళ్ళ మీద వెగట కలిగింది, బయటకు వచ్చారు. వాళ్ళకి ఇవాళ కొత్తగా చివుళ్ళు తొరుగుతున్నాయేమో బహుశా విశ్వాసం ఆ తీసుకెళ్లారు. అయితే వాళ్ళు అవిశ్వాసం పెట్టకూడదంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి, పొలిటిక్ ఆయన మీద ఆయన వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంది. మనం కూడా దాదాపుగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కానీ లేకపోతే రాజకీయ శక్తుల వైరుధ్యాలు ఉన్నా కూడా ఒక అస్థిర ప్రభుత్వాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ స్కామ్లు చేస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ లాంటి ఒక బలమైన ప్రబలమైనటువంటి శక్తి ఆవిర్భవించాడు, ఈ దేశానికి ఏదో మంచి జరుగుతుంది మంచి ఒరుగుతుంది అని చెప్పి మనందరం ఆశించాం. ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ లేకపోతే ఇలాంటి తప్పుడు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత రాష్ట్రాన్ని వివక్షతో చూస్తున్న పరిస్థితుల్లో మనం కూడా వ్యతిరేకిస్తూనే వచ్చాం. కాబట్టి ఏ అంశానికి ప్రజాస్వామ్యంలో అలాగే ఉంటుంది. ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉండొచ్చు, ఎస్, అయితే అదే క్రమంలో ఆయన సొంత బంధువు కూడా కావచ్చు, ఆయన్ని వ్యతిరేకించడం ప్రజల కోసం సమస్య కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అది కరెక్టే. దట్ ఈస్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. తర్వాత అవిశ్వాసం వల్ల ఏం ఒరిగి పడుతుందండి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కొన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చిన్న చితక వీళ్ళందరూ మీకు మద్దతు తీసుకురావచ్చు. తద్వారా ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో మన ఇష్యూ అనేది హైలైట్ అవుతుంది. మీరు ఇవాళ పార్లమెంట్ బయట శివప్రసాద్ గారు రకరకాల విచిత్ర వేషాలు వేసినా లేదా వీటి ప్లకార్డులు పట్టుకున్నా, కేవీపీ గారేమో ఆయన ఒక ప్లకార్డు పట్టుకుని చేసినా, లేదు పార్లమెంట్ లోపలైనా కూడా హైలైట్
టార్గెట్ ఏదేంటి మీడియాలో, ఆ మాత్రం డబుల్ కాలంలో, త్రిబుల్ కాలంలో, సింగిల్ కాలంలో, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇష్యూని బట్టి. ఎందుకని అంటే ఆఫ్టర్ ది యాంటీ డిఫెక్షన్ బిల్, యాంటీ డిఫెక్షన్ బిల్ పెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెడితే జరిగేది ఏంటంటే ఆయా పార్టీలు విప్పు కనుక జారీ చేస్తే చచ్చినట్టుగా వాళ్ళు దానికి కట్టుబడేయాలి తప్ప ఇది వరకు లాగా లేదు. కాబట్టి విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం కేవలం పార్లమెంట్ బయట మీరు చేస్తున్న ఆందోళన లాంటిదే పార్లమెంట్ లోపల విశ్వాస తీర్మానం. కారణం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి బ్రూట్ మెజారిటీ ఉంది, కేవలం ఒక చిన్న ఇది కూడా దానికి కలిగే పరిస్థితి లేదు. ఓన్లీ కన్సర్న్ ఉండాలి, ఏమని మనం ప్రామిస్ చేసాం, మనం ఇవాళ వైలేట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ ప్రామిస్, కాబట్టి మనం ఫుల్ఫిల్ చేయాలి అన్న భావన వాళ్ళకు ఉండాలి. ఒక ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుంది, అడ్డగోలుగా వ్యవహరిస్తా ఉంది, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల ప్రాతిపదికగానే నిధులు మంజూరు చేస్తుంది. ఇలాంటి ద్రోహాన్ని ఎండగట్టాలంటే ఒక ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మీరందరూ కలిసి రావాల్సినటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు పొలిటికల్ స్టేక్స్ చూసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇది మళ్ళీ మరొకసారి అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడం తప్ప మరొకటి కాదు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా రిలీఫ్ ఫీల్ అవుతుందా బీజేపీ ఉన్నా? ఇక మనకి మంత్రివర్గంలో కూడా లేరులే, ఇక బయట వాళ్ళు ఎంపీలందరూ కూడా ఏం చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదనేటువంటి భావనకు వచ్చారా? అవిశ్వాసం ప్రకటన కానీ, వైసీపీ ఎంపీల రాజీనామాలు కానీ ఇవేవి కూడా ఏమాత్రం కదిలించలేకపోతున్నాయి? ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వీళ్ళు మాట్లాడినటువంటి అంశాన్ని కనుక గుర్తించినట్లయితే బాగా స్పష్టంగా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆధిపత్య పోరు, రాజకీయాల్లో ఎవరు ముందు వెళ్ళిపోదాం అన్నటువంటి ఆ తపంలోని మా మీద బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నంలో వీళ్ళు సిద్ధాస్తులయ్యారు, దాంట్లో నో డౌట్. రామ్మాధవ్ గారి యొక్క స్టేట్మెంట్ ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయాలకు తావు ఇవ్వము, రాజకీయాలతోటి మాకు సంబంధం లేదు. ఈవెన్తో త్రిపురలో కూడా మేము రాజకీయాల చివరి మూడు నెలల్లో చేసాం కానీ ముందు సమయంలో మేము చేయలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ నిజంగా విడిపోయినటువంటి సమయంలో వీళ్ళందరూ ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ సమయంలో నిర్మాణాత్మకంగా ఏ విధంగా వ్యవహరించామో ఇప్పుడు కూడా అలాగే మేము ప్రవర్తిస్తాము, కావాల్సినటువంటి అన్ని విషయాలు చేస్తామని చెప్పారు. 2022 వరకు మాకు సమయం ఉంది, అయినప్పటికీ కూడా ఆ కాల వ్యవధిని మేము పెట్టుకోకుండా అనతి కాలంలోనే ఇప్పటి వరకు రావాల్సినటువంటి అన్ని విషయాలు చేసాం. 2-3 విషయాల్లో జాప్యం జరుగుతుంది, అది కారణం ఏందనేది మీకు మాకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకే అపూర్వమైనటువంటి మద్దతు ఇచ్చారు, ఎంపీని గెలిపించారు, ఎమ్మెల్యేని గెలిపించారు, ఎమ్మెల్సీని గెలిపించారు. అలాంటి ప్రాంతంలో రైల్వే జోన్ ఇవ్వడం ఏదైతే ఉందో అది మాకు మా యొక్క గురుతర బాధ్యత, ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన చర్చలు దానిపై నేను వస్తున్నా. నిన్న షెడ్యూల్ అది హోంశాఖ కార్యదర్శి మాట్లాడినటువంటి మాట, పొలిటికల్ డెసిషన్ లో తీసుకునేటువంటి క్రమంలో ఒక మా యొక్క హోం మంత్రి కావచ్చు, లేకంటే రైల్వే మినిస్టర్ కావచ్చు, లేకంటే ప్రధానమంత్రి, నాలుగు సంవత్సరాలు పొలిటికల్ డెసిషన్ పట్టదు, 4 సంవత్సరాలు పట్టదు. డెఫినెట్ గా ఇది అధికారులకు వదిలేసినట్టున్నారు, అధికారులు దాన్ని ఆ ఫైల్ ఇటు ఈ ఫైల్ ఇటు తిప్పుతూ ఉంటున్నారు. ఉద్యమ సమయంలో కూడా రైల్వే జోన్ రైల్వే అధికారులు జనరల్ మేనేజర్ వచ్చి కూర్చోవడం తప్ప అక్కడ ఏం చేసే వాళ్ళ డ్యూటీ ఎంతవరకు, వాళ్ళ డ్యూటీ ఎంతవరకు అధికారులు అనేవాళ్ళు నివేదికలు ఇస్తారు అంతవరకే. ఫైనల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు, దాని విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ప్రకటించిన ఏ అంశం మీద మాట తప్పినటువంటి సందర్భమే ఎక్కడా లేదు. ప్రత్యేక హోదా మాత్రం మీరందరూ కూడా బూచిగా చూపిస్తున్నారు, అది మేము బెటర్ కాంపెన్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం కావాలంటే ఎలా తెచ్చిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు నాకు జైలు జీవితం బాగుంది, అది ఇవ్వండి అంటే ఎలా తెచ్చిస్తామండి? అలాగే ఉంది ప్రత్యేక మాట అన్నారు, మాట తప్పలేదని మీకు ఢిల్లీని తలదనే రాజధాని నిర్మించిస్తామనే రెండు చెప్తా, ఢిల్లీని తలదనే రాజధాని నిర్మిస్తాను కానీ ప్రత్యేక హోదా మీకు ఎట్లా వచ్చిందో తెలుసా? వచ్చిందో తెలుసా? రాబోటం కూడా కాదు. ఇదిగో పక్కనే వెంకయ్యనాయుడు గారు ఈయనే పట్టుబడి సాధించాడని చెప్పి చెప్పారు. ఈ రెండు మాటలు చెప్పండి మీరు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు కాబట్టి చెప్పన్నారు, రెండు ప్రస్తావించారు. చాక్లెట్ ఇచ్చిన లడ్డు ఇచ్చిన ఒకటే తీపే
మేము చాక్లెట్ ఇంకా పరిమాణం చిన్నది, మేము లడ్డు నిజంగా అది పెద్దది. పవన్ కళ్యాణ్ గారు ఆయన పొలిటికల్ గా అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటి అంశాలు మేము పరిగణలోకి తీసుకుని కానీ ఆయన మొన్నటి మొన్న పెట్టినటువంటి జేఎఫ్సి ఏదైతే ఉందో దాని యొక్క నిర్ధారణలు ఏమి చాక్లెట్ ఇస్తామని వాగ్దానం చేసి ఆంధ్రప్రదేశ్ నోట్లో లడ్డు పెట్టామని మీరు అనుకుంటారు? మీరు 100% మేము ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాల ఆదుకుంటున్నాం. ఆ విషయంలో ప్రతిపక్షాలు నాయకులు మాత్రం రోడ్ల మీదకి వస్తున్నారు, కార్యకర్తలు ప్రజలు రావట్లే, వీళ్ళు మాత్రమే జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు కానీ ప్రజలు రావట్లే. అంటే దీన్ని బట్టి ఏంటంటే విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని ఏం ప్రభావం చూపించమంటారా ఈ ఆందోళనలు వీటి గురించి? ఇంకా దీని గురించి ప్రత్యేకంగా మీరు కేర్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి పెద్దలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో విశ్వసనీయత పెరగట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్స్ సహజంగా పెరుగుతుంది ప్రభుత్వం 4 ఏళ్ళు వచ్చినటువంటి సమయంలో. ఈ క్రమంలో దాన్ని అధిగమించడం ఎలా? మేమంటే గిట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఆదరణ పెరగటంలో ఇంకెవరు లేనటువంటి ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో 20 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం. రాయితీ అనుభవిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 20 లక్షల కోట్లు ఇస్తే అది కేవలం కార్పొరేట్ వ్యక్తులు శక్తులు మాత్రమే ప్రయోజనం. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్, 3 నుంచి 5 లక్షల రూపాయలు పర్ హెడ్ ఖర్చు పెట్టారు సార్ కేంద్ర ప్రభుత్వం రాయితీల ద్వారా. కానీ అక్కడ నిరుద్యోగ సమస్య, కనీసం 3 లక్షల మందికి కూడా ఉపాధి కల్పల రాలేదు. మీరు కావాలంటే గణాంకాలతో లడ్డు ఇచ్చామంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలో అది ఎనీ పొలిటికల్ పార్టీ వెదర్ ఇట్ ఈస్ ఏ రీజనల్ ఆర్ నేషనల్ క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. బీజేపీ దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్న విధానం స్పష్టంగా కనబడుతుంది. మేమేమి చంద్రబాబు నాయుడు గారి 67 సంవత్సరాల వయసును తగ్గించి దాన్ని 17 సంవత్సరాల యవ్వనాన్ని మేము అడగట్లేదు. అట్లా అనుకుంటే మోడీ గారు కూడా అదే వయసులో ఆల్మోస్ట్ అలా ఉన్న వ్యక్తి, ఆయన యవనస్తుని మీరు ఏమైనా చేయదలుచుకుంటే చేయండి, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ పసికందుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరే అన్నారు, తల్లిని చంపి బిడ్డను తీస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బహిరంగ సభల్లో జనరంజకమైనటువంటి ఉపన్యాసాలు పదాలు వాడారు. ఆ పసిబిడ్డను బతికించమని మేము కోరుతా ఉన్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీకు ఒక క్రెడిబిలిటీ ఉన్నట్లయితే ఈ రాష్ట్రానికి ప్రామిస్ చేసిన మీరు ఇన్ని అడ్జెక్టివ్స్ యాడ్ చేసి కథలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు తెలియదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలాంటి పరిస్థితులు విడగొట్టిందో, మాకన్నా ఎక్కువగా మీరు కథల్లాగా చెప్పింది బీజేపీ కదా. ఈరోజు ఒక నిమిషం రమేష్ ఇంకా బ్రహ్మాండంగా నిన్న ఒకటి ఒక ఫోటో వైరల్ అయింది ఇచ్చిన హామీల అమలులో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా విశ్వసనీయత ఉందో నిన్న ఫడ్నవీస్ మహారాష్ట్ర ఇవన్నీ చూస్తే తెలిసిపోతుంది. లక్షలాది మందిగా రైతులు తమంతా తాము గదిలు రావటం, విశ్వాసాన్ని ప్రకటించారా లేకపోతే విశ్వాసాన్ని సడలించారా? చేస్తారు, ఎవరి కోసం చేస్తాడు? దిగిరాక తప్పదు ఎవడైనా సరే. ప్రజాస్వామ్యంలో ఇది ఒక ఎగ్జాంపుల్. నియంత పోకడల్ని చూపిస్తున్నటువంటి ఎలాంటి నాయకుడైనా దిగిరాక తప్పదు, ప్రజా ఉద్యమాల ముందు అదే మీరు చేసినటువంటి ప్రామిసెస్ చేసిన ప్రామిసెస్ ని మీరు వదిలేసి క్రెడిబిలిటీ లేకున్నటువంటి బీజేపీ ఈరోజు కనబడతా ఉంది. ఈ బీజేపీని మేము అనవసరంగా తెలుసో తెలియకో నమ్మేమో మేము బయటకు వచ్చాం. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెంతకు చేరుతుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వాళ్ళు లేకపోతే మేము ఉంటామని చెప్పడం వల్ల మోడీకి బలం ఇచ్చినట్టుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్న రాజకీయ పార్టీ, దీన్ని ఏ విధంగా చూడాలో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రోజుకు ఒక మాట మాట్లాడుతున్న విధానం క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి ఐ మీన్ మోడీ గారు, మోడీ గారు రాష్ట్ర క్రెడిబిలిటీ, రాష్ట్ర క్రెడిబిలిటీ ఏ సమయమైనా సరే నాంచిన తర్వాత అంటే మీరు ఏ విధంగా ప్రకటిస్తారు? వీళ్ళు అడితే ప్రకటిస్తారా లేకపోతే మీరు లెసన్స్ నేర్చుకుని ఏమైనా ప్రకటిస్తారా? కాదు, తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి మాకు ఇవ్వమని చెప్పి ఇవ్వలేమని చెప్పి సెంటిమెంట్ అని చెప్పి మేము బార్డర్ లో సైనికులకు ఇచ్చే ఫండ్ అడిగామా? లేకపోతే ఈ దేశంలో మీరు కడతా ఉన్న రామాలయం సెంటిమెంట్ కాలేదా? బాబ్రీ మసీద్ కూల్చివేత సెంటిమెంట్ కాలేదా?
లేకపోతే ఎలక్షన్ తెలంగాణ ఏమంటే సెంటిమెంట్ కాలేదా, లేదా జల్లికట్టు సెంటిమెంట్ కాలేదా? సెంటిమెంట్ కి ఏది కాదని మీరు చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని సెంటిమెంట్ తోటి ఎలా ముడి పెడతారు అడుగుతున్నారు. కాదు అభివృద్ధి డబ్బులు రావు, నిధులు రావు, ఎందుకు రావు? రెండోది అభివృద్ధి అన్నారు. ఒరిస్సా అడుగుతుంది, ఉత్తరప్రదేశ్ అడుగుతుంది, ఏ శనగబడి ఉంటే అందరూ అడుగుతారు. దాని తప్పేంటి అసలు? ఆ ఇష్యూలోనే వైసీపీ అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఒకటి అంటకాగుతూ మీరు మేము కలిసావడానికి ఏంటి ఆధారం చెప్పండి. ఆధారం లేకుండా మీడియాలో మాట్లాడడం అనేటటువంటిది చాలా సీరియస్ అఫెన్స్. ఇవాళ నేను మాట్లాడుతున్నాను బీజేపీతో మేము కలిసిపోయాము అనేటటువంటిది మాట్లాడుతున్నారు జూపూడి గారు. ఇవాళ మీరు బీజేపీతో కలిసి ఉన్నారు, మేము కలిసి కలిసాము అనడానికి లేకపోతే వాళ్ళకి మద్దతుగా మేము మాట్లాడడం అనడానికి ఏంటి ఆధారం? ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది మీ చేతగానితనం. ప్రత్యేక హోదా ఇవ్వలేము లేకపోతే మిగతా రాష్ట్రాలకు లేదని అంటే మీరు ఎట్లనో మీరు కళ్ళు మూసుకొని మిగతా రాష్ట్రాలకి ఈ బడ్జెట్ దాకా కూడా రైతులు ప్రత్యేక హోదా స్టేట్స్ కి కేటాయిస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మీరు కళ్ళు మూసుకున్నారా? అయ్యా ఆ రాష్ట్రాలకు రైతులు కేటాయిస్తున్నారు అంటే ఎబేబే ఆ రాష్ట్రాలకు ఇవ్వరు అని చెప్పి అనడానికి మీకు 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలా? మీ నాయకుడు అసమర్థత వల్ల ఇవాళ జరిగినటువంటిది. కేంద్రం ఇవ్వను అంటే మా రాష్ట్రానికి రావాల్సిందే పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అని మీరు ఆ రోజు అడగాల్సింది. ఎందుకు అడగలేదు? అది అడగకుండా మాకివ్వకుండా ఎదుటోళ్ళకి ఇస్తారా, ఎదుటోళ్ళు అడిగితే ఇస్తారా అంటే మీరు ఎందుకు చేతకంతరంగా ఉన్నారు? ఆ రోజున మా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే, మిగతా రాష్ట్రాలకు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఇవ్వాల్సిందే అని మీరు ఎందుకు అడగలేదు? ఒక బలమైన నాయకుడుగా మీరు లేకపోవడం వల్ల వచ్చినటువంటి అరిష్టం మీ రాష్ట్రానికి. అదన్నీ పక్కన పెట్టి ఇవాళ మేం కలిసి ఉన్నప్పుడు ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇస్తారా అనేటటువంటిది ఇష్యూ చేస్తున్నారు. అసలు మిగతా వాళ్ళకి కలిసామనేటువంటి మీ సంసారం చేస్తూ ఎదుటోళ్ళ అనుమానించడం ఏంటి? ఏంటి పద్ధతి? విడాకులు తీసుకుంటారో లేకపోతే ఇంకా ఇంకెవరితోనో కాపురం చేస్తారో ఇవన్నీ కూడా అసందర్భమైనటువంటి విషయాలండి. ఇవాటికి వాళ్ళు మిత్రపక్షం, ఇవాటికి వాళ్ళు కలిసి ఉన్నారు, ఇవాటికి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద నింద వేయడం ఏంటి, ఎదుటి వాళ్ళ మీద అనుమాన పడడం ఏంటి? విడిపోతే మీరు విడిపోండి, తీసుకొస్తారు ప్రత్యేక హోదా తీసుకుని. ప్రభాకర్ మీరు అన్నారు కదా.